అక్కా ఎప్పుడొచ్చు? మొన్ననే వచ్చిండ్రా తమ్ముళ్ళు. ఇటెటు పోతాన్రా? క్యారమడం కూతున్నావు అక్క. రే బతుకమ్మ పండుగ పెట్టుకొని ఏ మాటలు ఆడతాన్రా? తంగేడి గుణుక పూదేస్తే అయిపోతుంది కదరా. నీకెందుకే అక్క, నువ్వు బతుకమ్మ వేడిచేలోపు నీకు అన్ని రకాల పూలు ఉంటాయి పో. సరే గాని ఈసారి నేను పండగకుంటలేనురా. ఎందుకక్క ఎటు పోతున్నావు? అరే ఇప్పుడు పనుందిరా, అర్జెంటుగా పోవాలా. సరేనా, అచ్చే దీపావళి కత్త ఫుల్ ఎంజాయ్ చేద్దాం. సరే అక్క. పండగని పండగ లెక్కనే జరుపుకోండి. ముందర దసరా అందిగా, తాగి తిని లొల్లిలు పెట్టుకున్నారంటే దౌడ పనులు రాలగొడతా. సరేనా, పోండ్రీగా పోయేస్తా మరి. బాయ్. అరే మేము ఆడతాంరా. సరే అన్న ఆడుకోరి. అరే 31st రా. 31st? ఏ 31st రా? 31st కాదురా, 31st రా. అరే నువ్వు కొట్టేసరికి కైకిలు వేయ లస్తట్టున్నారు. నువ్వు లండు పెడతాను వచ్చా? నేను లండు పెడతలేను, కరెక్టే ఆడతాను. సరే రా, లండుకు ముందు దేవుడు చూస్తాడు. దేవుడా చూసారు. అరే రే పొద్దున బతుకమ్మ పండుగ రా, మనం ఆలపొద్దు తంగెడుకోవాలరా. అరే పొద్దు అంటే మరీ పొద్దున కాదురా, రేసరే పందులు కింది, ఈసారి లేట్గా పోదాంరా. అంజన్ చెప్పరా. వస్తున్నావారా? ఓకేరా. ఓకే. ఎవరు వస్తుండ్రా? మా ఫ్రెండ్ వస్తాను రా, హైదరాబాద్ నుంచి వెళ్ళి బతుకమ్మ పండుగ చూడడానికి. వెంకీ అందరు కలిసి పొద్దుగాల లేట పోతారుగా. తంగడుకోదన్నా మేము. సరే గాని ఈ కిట్ క్యాట్ చాక్లెట్ తీసుకొని నాకు 10 రూపాయలు. ఎందుకు? నాకు పాలకు పైసలు లేవు, ఈ చాక్లెట్ తీసుకొని 10 రూపాయలు ఇయ్యలేవు. సరే గాని పాలకేంద్రం గీట అయితే గీట ఎందుకు పోతున్నావు? పాల చెంబు అట్టుకొని పాలకేంద్రం పోతుంటే పాలకేంద్రం అటు నా పాల చెంబిటు, పాలకేంద్రం అటు నా పాల చెంబిటు, ఎటు దొరుకుతట్టు నేనెటు ఉరుకుతట్టు, ఎటు దొరుకుతట్టు నేనెటు ఉరుకుతట్టు. పైసలు లేవే ఓ పిల్ల, నీకు పాలు పోయరే నా పిల్ల, కిట్కాడి కిట్టు నీ చాక్లెట్ వద్దు, కిట్కాడి కిట్టు నీ చాక్లెట్ వద్దు. చాలితే మీరు వాడినాకడికి, నువ్వైతే ఫస్ట్ పాలకు చిన్న పొద్దులాగా వండు, పొద్దున్నాక పూలకోతారా? టక్కన తీసుకురా పోరి. ఆడీడ కాకుండా అందరం కలిసి బతుకమ్మ ఒక్కగానే వేరిద్దాం. సరే సరే మేము పోయి టక్కన తీసుకొస్తాం పో. సరే పోయిరా రీ. తంగెడు ఊవుకు అగ్గో తంగెడు ఊవుకు, చెలో తంగెడు ఊవుకు పొద్దునే పోతున్నా ఉయ్యాల టుంగుటుయ్యాల, సంచి నింపుకొని వస్తానే అమ్మా ఉయ్యాల టుంగుటుయ్యాల. అమ్మా వాళ్ళు పొద్దుకేదాక పందుల్లాగా వండారు, పువ్వు దొరుకుద్దో లేదో. అయితే గీ గుట్టకాడ మొన్న కొద్ది ఉండే, పోయి తెంపుకొని వస్తామ్మా. సరే మెల్లె పోయిరా. సరే అమ్మా. అమ్ములు తగ్గడుకోదాం పారా. సరే పోదాం. అరే కాడ కూడా ఉన్నారా కొంచెం? మీరు అడుగురా, మీరు అక్కడ అడుగురు. అరే నాకు పువ్వు బాగా దొరికింది, ఒక ఫోటో తీరా. ఓకేనా, ఇది పడుకోరు ఒకసారి. రైట్ ఉండు. ఎంత కర్రగత్తాంది ఏమరా? పంది కొక్కు తోకా బట్టి ఏడాది ఉతికిన పంది కొక్కే కానీ పంది కాదు. ఏమో అంటాడు ఎవరాడు? అరే నేను ఎంత తీసినా కరగనే అర్థం అంటాను రా. అరే ఇక్కడ ఉందిరా, పోందారా.
అరే నిన్న లడ్డు బిడ్డ గ్రహం తిన్నావారా, లడ్డుకు మనకు దేవుడు చూసినా లేదా? సరేరా. ఓ కొడుకో పందిరా, అరే పంది కాదురా నేనే రా. ఓసి నువ్వేనారా, కర్రెగా మొట్టుకు మొట్టు పందిలా ఉంటే మేము నిజంగానే పంది అనుకున్నాంరా. నేను కూడా పంది అనుకున్నారా? సరే సరే బతుకమ్మలు వెళ్ళి టైం అవుతుంది, పోదాం పారు. తంగడి పువ్వు ఉంది తెంపుకద్దాంపా. అవునమ్ములు పోదాంపా. మంచిగానే ఉంది గారా. ఇది మా సరిపోద్ది అమ్ములు, ఆ పోరగాన్ని ఇంకా తెస్తా అన్నారు. తంగడు స్నానం చేస్తాం, అందులో మీరు బతుకమ్మ విరిగేది. నేను కూడా గింత తంగడు తెచ్చా. ఓకే సరే సరే. హలో బతుకమ్మ వేరే వేరిచ్చింది గారా? అవురా సగం దాకా వేరిచ్చారు. అందరు ఇక్కడే వేరిస్తే పూర్వం సపరేట్ వేరిస్తారు. అవుగారా. ఏ పిల్లలు మీరు ఇక్కడ లైనేజ్ వేరియండి. నా పేరు యశ్వంత్. నా పేరు జస్విత. నా పేరు చందన. రే లైనే వేరేయమంటే పేరు చెప్పడం కాదురా, బతుకమ్మ వేరిచ్చుర్రా. నడు రే, అది కూర్చో, వేరిపోరి. మా ఫ్రెండ్ అంజన్ హెచ్ఐ నుండి వచ్చాడు బతుకమ్మ పండుగ చూడాలి. రంజన్? అదేం పేరు? రంజన్ కాదు లక్ష్మి, అంజన్. ఓహో అంజనా, సరే సరే కూసరి. మన ఊర్లో ప్రతి ఆదివారం అంగడి భలే జరుగుతుంది గానే. ఉన్నాయి. అయ్యా అన్న, నీకు అంగడ అంటే తెలుదా? నేను చూపిస్తానన్నా. ఈ పోడు ఏంటంత అంగడంగడ చేస్తుండు లక్ష్మి. అయ్యో గుమ్మడి పూలు లేవుగా అమ్మ. పసి గుమ్మడి పూలు తీసుకురాపో. సరే లక్ష్మి తీసుకొస్తా పోయి. బయలెల్లి వచ్చింది మళ్ళీ. బంగారు బతుకమ్మ తల్లి,
అగో నువ్వెందుకు వచ్చినావు? అగో మా అమ్మకి పందిరాలే, మా అమ్మకి కట్టే వాడు. నువ్వు వీకెండ్ నుంచి ఆడోళ్ళ బోడక్క. అగు నీ పేరు మా అమ్మకి చెప్తా. చెప్పకపో. ఆడతాన్లా బతుకమ్మ ఆడతాన్లా మీరు వెనకట మేము సప్పట్లు కొట్టుకుంటా అన్నాము. ఇంకా కోళ్ళు లేయకుండ్రి జాయి రాడినట్టు ఆడకుండ్రి. తెలంగాణ పల్లెల్లో తల్లి తెల్లవార్లు ఆడే ప్రణమిల్లి, ప్రతి ఇంట సంతోషమే తల్లి, ఆడబిడ్డలవై భోగాలే మళ్ళీ. ఏడాదికొక్కసారి మళ్ళీ రమ్మంటూ నిన్ను మనసారా వేడుకుంటూ గంగమ్మ ఒడిలోన నిన్ను చేర నంపుతాము. వల్లచ్చే ఏడాదికి తల్లి నువ్వు తిరిగి రావమ్మా మా తల్లి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దోస్తులు తెలుసు కదా, 5 స్టార్ ఛానల్, గంట కొట్టుడు మర్చిపోకండి.